ఏమిటి కపాలంలో కంపరమ్మలైనట్లా నవ్వుకుంటున్నా? ఎవర్రా నువ్వు? నా స్థావరానికి వచ్చిన నన్నే హెచ్చరిస్తున్నావు. యుగాలు గడిచిన తరాలు మరినా బ్లడ్ యుగాలు గడిచిన యుగాలు గడిచిన తరాలు మారిన ధైర్యమైన బ్లడ్ సాహసమైన ఊపిరి. ధైర్యం అనే నీ బ్లడ్ తాగి సాహసం అనే నీ ఊపిరిని చంపి నీ కబాలీతో పెట్టుకుంటే కాల గర్భంలో కలిపేస్తాని కుచ్చలపాడు ప్రజలకు తెలియజేస్తా. ఎన్నేళ్ళుగా ట్రై చేసే ఈ జట్టు ఎడారులో మమ్మీలా పడి ఉన్నారు. పెద్ద ఆఫీసర్ సైతం నా ముందు నిలబడడానికి వెళ్ళిపోతారు. అలాంటిది నువ్వు నా ముందు నిలబడి నాకే లెక్చర్లు ఇస్తున్నావా? ఎవరు నువ్వు? ప్రభుత్వం పంపిన గూఢాచారు లేకపోతే అడవిలో కండుపెట్టుకున్న నక్సలైట్ వా? డబ్బు కోసం మైకులు దొంగలు పట్టి దొంగను పట్టుకుని ఈ బొబ్బిలి గడ్డ సరిహద్దులో ఆట కట్టేసే రౌడీ యోగేందర్నే. ఇలాంటి రౌడీలు చేయగల పెను తుపాల్లాంటి వాడ్రీ కబాలి. ఆ ప్రళ్ళు ఎంత పచ్చగాడివి అంతం చేస్తా. అంతం చేయటం అరచేతిలో సూర్యుడిని అంతం చేయటం ఎంత అవివేకమో సూర్యుకి రా వాడి వేడుకల యోగేంద్ర అంతం చేయటం అవివేకం అవుతుంది. ఏ యోగేంద్ర ఎందుకే నీకు ఏం కావాలి చెప్పరా? ప్రాణాలు కావాలి ఇస్తావా చెప్పు. నేను చేసిన ద్రోహం ఏమిట్రా పిచ్చివాడా? అమాయకుల వద్ద దోసుకున్న సొమ్మును ఒక దగులుబాటి దొంగ కెమికల్ బ్యాటరీ బదులుగా నేను కట్టబోయే బ్యాటరీ విషయం ఇంత మటుకి ఎవరికి తెలియదు. అలాంటిది నీకు తెలిసిందంటే ఎవర్రా నువ్వు? చెప్పానుగా దుర్మార్గులు అంతం చేసేవాడిని. ఇంకా నీతో పాటు ఎవరు ఉన్నారో చెప్పు. చెప్పకపోతే ఏం జరుగుతుంది ఈ బొబ్బిలిగట్ట సరిహద్దులో? యోగేంద్ర నువ్వు అరిస్తా భయపడడానికి బడి పిల్లవాడిని కాదురా రౌడి యోగేంద్ర రే. చెప్తాను నేను మాచిరాజు వాడి తమ్ముడు బ్లేడ్ బాబ్జీ ఎస్పి రంగనాథ్ అండ్ కలెక్టర్ అవినాష్. ఇక్కడ ఉంది ప్రతిక్షణం మిమ్మల్ని కృంగదీసి నీ ఫ్యాక్టరీ కోసం తవ్వుతున్న పరాధంలో ఈ ఒరే యోగేంద్ర ఆ ప్రాల్ పిల్ల కొంకవి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా? వదలను నిన్ను వదలను ఈ సకల జీవరాశులు స్తంభించిపోయారా? కబాలీ పేరిస్తే గుండెల్లో వణికి పుట్టాలరా?